ముప్పై నిమిషాలలో నొప్పు లేకుండా వీరి కోసం చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విజయ్ టీడీపీ జనసేన పార్టీల పొత్తు ఖరారవడంతో ఇప్పుడు జనసేన పార్టీ అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది జనసేన పార్టీకి ఏ ఏ స్థానాల్లో పట్టుంది జనసేన పార్టీ ఫోకస్ చేసినటువంటి స్థానాలని ఇప్పటికే అనేక రకాల చర్చలు బయట నడుస్తున్నాయి జనసేన పార్టీకి ఇరవై ఐదు సీట్లు ఎమ్మెల్యేలని అలాగే మూడు ఎంపీ సీట్లని ఒక వర్గం వాదిస్తుండగా మరోవైపు కూడా జనసేన పార్టీకి దాదాపుగా యాభై నుంచి అరవై సీట్లు కేటాయించే అవకాశం ఉన్నట్టుగా మరోవైపు మరో వాదన నడుస్తుంది దీనిపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపటి అరుణ గారు లైవ్ కాల్లో ఉన్నారు నమస్తే అరుణ గారు నమస్తే అండి టిడిపి జనసేన ఎప్పుడైతే పొత్తు ఫిక్స్ అయ్యాయో ఆ రోజు నుంచి జనసేన పార్టీ ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది పిఆర్పి గెలిచిన స్థానాల్లో తిరిగి మళ్ళీ జనసేన పోటీ చేస్తుంది అలాగే ముప్పై వేల పైచిలకు ఓట్లు వచ్చినటువంటి స్థానాల్లో కూడా జనసేన పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తుంది అసలు జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా మీకు సమాచారం ఉంది యాక్చువల్గా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నాకు సంబంధించినంత వరకు ఇన్ని స్థానాలను ఇప్పటి వరకు అధ్యక్షులు వారిద్దరూ మాట్లాడుకోలేసారు క్లియర్ గా అది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి చర్చలు అనేవి ముగుస్తాయి ఆ తర్వాతే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని చెప్పేసి మాకు ఇంటర్నల్ గా ఉన్న సమాచారము కాకపోతే కొంత బలమైన సామాజిక వర్గ బలము అలాగే అభిమానులు జనసేన వేవ్ ఎక్కువ ఉన్న ఏరియాలో జనసేన ఎక్కువ సీట్లు తీసుకుంటుందని చెప్పేసి అయితే తెలుస్తోంది దానికి సంబంధించి కసరత్తు కసరత్తులనే ఆల్రెడీ మొదలు పెట్టేశారు రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుందండి ఇరు పార్టీల నుంచి కార్యకర్తలు అందులో భాగస్వాములుగా ఉండేలాగా సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గం గా అవి స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ ఇంటర్నల్ గా ఆ కమిటీలు వేస్తూ ఉన్నారు ఆ కమిటీలు వేసి ఆ కమిటీల నిర్ణయాన్ని బట్టి స్థానికంగా ఉన్న బలాబలాలను తేల్చుకొని టిక్కెట్లు సీట్లు అనేవి సర్దుబాటు చేసుకోవడం జరుగుతుందండి పైన అధిష్టానాల మీదైతే పార్టీలకు సంబంధించినటువంటి అధిష్టానాలు అధినేతలు మాత్రం కలిశారు కానీ గ్రౌండ్ లెవెల్ లో ఇంకా క్యాడర్ ఒకటి అవ్వలేదు అనేటువంటి వార్తలు వస్తున్నాయి దానిపై ఏమంటారు సమస్య ఎక్కడొచ్చింది అంటే అన్ని ప్రాంతాల్లో కాదు కొన్ని ఏరియాలు కొన్ని ఏరియాలు కూడా ఏవి అంటే ఇప్పుడు మనకి కాపు కమ్మ అనే వ్యతిరేకత అనేది క్రియేట్ చేశారు కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో మాత్రమే కొంచెం వాళ్ళకి అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయి పార్టీ భేదాలు కాదు రాజకీయంగా కాదు అవి వాటిని సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశాక అవి సర్దుబాటు చేస్తారు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లోనూ టీడీపీ అండ్ జనసేన ప్రస్తుతం కలిసే ప్రతి ఉద్యమాల్లోనూ నిరసన కార్యక్రమాల్లోనూ ప్రజా సమస్యలకు సంబంధించి చేసే కార్యక్రమాల్లోనూ ఇద్దరం కలిసి పాల్గొంటున్నాం ఎప్పుడైతే పొత్తు అని ప్రకటించారో పవన్ కళ్యాణ్ గారు ఆ మరుసటి రోజు నుంచి జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా రెండు పార్టీల వాళ్ళు కలిసి చేస్తున్నారండి ప్రతి చోట రెగ్యులర్ గా మీరు న్యూస్ లో చూసిన కనిపించేది ఆ విషయం సమన్వయ కమిటీలు రాష్ట్ర స్థాయిలోనే ఉంటాయా జిల్లాల స్థాయిలో మండల స్థాయిలో కూడా ఉండే అవకాశం ఉందంటారా నియోజక వర్గాల స్థాయి అండి క్లియర్ గా నియోజకవర్గాల స్థాయిలో మన సమన్వయ కమిటీలు అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఈ సమన్వయ కమిటీ ఏర్పాటు అయింది రెండు పార్టీల నుంచి ఉన్న నాయకుడికి ప్రాతినిధ్యం ఇవ్వడం జరుగుతుంది దాంట్లో చర్చలేమన్నా మళ్ళీ జరిగే అవకాశం ఉందా లోకేష్ బాలకృష్ణతో మళ్ళీ కూడా మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలోనే ఉన్నా భేటీ అయ్యే అవకాశం ఉంది అంటే ఫర్దర్ డెవలప్మెంట్స్ అలాగే సమన్వయ కమిటీల ఏర్పాటు మీద ఏమన్నా చర్చించే అవకాశం ఏమన్నా ఉందంటారా ప్రస్తుతానికి వాళ్ళు ఒక అంశం మీద సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నారండి ఇంటర్నల్ గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ కు సంబంధించిన అంశాలు ఆయన మీద బనాయించిన దొంగ కేసులకు సంబంధించి వాళ్ళు తీవ్రంగా దానికి సంబంధించే చర్యలు చేపట్టి ఆ ప్రాసెస్ లో ఉన్నారు వాళ్ళ టెన్షన్ నుంచి కొంచెం బయటపడిన తర్వాత నుంచి కూడా క్లియర్ గా రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి నియోజకవర్గాల్లో ఎక్కడ పట్టుంది ఎక్కడ ఎవరికి తీసుకోవాలని దాని గురించి పూర్తిగా చర్చలు అనేవి స్టార్ట్ అవుతాయండి క్లియర్ గా ఇంకొద్ది రోజులు చూస్తారు ఇది ఇలాగే కనుక ప్రొలాంగ్ అవుతూ ఉంటే డెఫినెట్ గా కూడా అప్పుడు నారా లోకేష్ గారితో కూర్చొని ఈ విషయం గురించి చర్చలు జరిపి పెద్దల సమక్షంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి కాకపోతే ప్రస్తుతానికి వెయిటింగ్ లో ఉన్నారు రైట్ అండి అలాగే వారాహయాత్ర ఫోర్ కూడా త్వరలోనే కృష్ణా జిల్లాలో ప్రారంభమవుతుంది అవనిగడ్డ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా మీరు కూడా చెప్పారు అలాగే పార్టీ నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది కానీ ఎందుకో మళ్ళీ వారాహయాత్ర ఫోర్ మళ్ళీ కూడా వాయిదా పడినట్టుగా తెలుస్తుంది అంటే ప్రత్యేకమైనటువంటి రీజన్ ఏమన్నా ఉందా లేదంటే చంద్రబాబు కేసులకు సంబంధించినటువంటి అంశం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఈ పర్యటన కొనసాగే అవకాశం ఉందంటారు లేదు లేదండి కేవలం ఇది సమన్వయ కమిటీల కోసం మాత్రమే డిలే చేయడం జరిగింది ఒకటో తేదీ ఆ టైం కల్లా స్టార్ట్ అవుతుందని చెప్పేసి మాకు ఇంటర్నల్ గా ఉన్న సమాచారము సమన్వయ కమిటీలు వేస్తే ఏంటంటే నియోజకవర్గాల వారిగా వారాహి పర్యటన జరిగేటప్పుడు అక్కడ ఉన్న కమిటీలు రెండు పార్టీల నుంచి ఉన్న అభ్యర్థులందులో పాల్గొని పాల్గొంటారు ఇంకా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాం కాబట్టి సమన్వయ కమిటీలు వేసేంత వరకు దాన్ని డిలే చేయాలని చెప్పేసి ఒకటో తేదీ వరకు ఆపారండి నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోనే స్టార్ట్ అవుతుంది యాత్ర అలాగే ఇక్కడ కేసులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు అలాగే పొత్తులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు వీటన్నిటిని కూడా బీజేపీ పెద్దలతో చర్చిస్తాను అని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఆయన చెప్పారు సో ఢిల్లీకి ఆయన వెళ్ళే అవకాశం ఏముందా దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఏమన్నా పార్టీ నాయకత్వానికి ఏమన్నా ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా ఆల్రెడీ సార్ అమిత్ గారిని కలవాలి అని చెప్పేసి కలుస్తారని చెప్పేసి తెలిసిందండి కొంతవరకు ఈ పొత్తులకు సంబంధించిన అంశాలు అలాగే రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి దేనికి సంబంధించి ఈ పొత్తులతో వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పేసి పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి వివరించి పొత్తులో భాగంగా బీజేపీకి అలాగే టీడీపీకి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఆ చెరిపేసి పొత్తుకి మూడు పార్టీలు కలిసి వెళ్లేలాగా రేపొద్దున ఎలక్షన్ కి కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిత్వం వహించి కొత్త సక్సెస్ఫుల్ గా చేసేలాగా ఆయన ఇనిషియేటివ్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని డెఫినెట్ గా ఈ విషయం మీద వెళ్ళి కలవడం అలాగే రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి వివరించడం అనేది డెఫినెట్ జరుగుతుందండి తొందరలో ఒకవేళ వారాహయాత్ర ఫోర్ త్వరలోనే స్టార్ట్ అయితే టీడీపీ సపోర్ట్ తోనే ఇది జరగబోతుంది టీడీపీ క్యాడర్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందంటారా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఆ విషయం గురించి సమన్వయ కమిటీలు అయ్యాకైతేనే ఇరు పార్టీలకి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఫీలింగ్ తోటి దాన్ని కొంచెం డిలే చేశారు అంటే ఇప్పుడు వారాహయాత్రను యాత్రని ఇప్పటివరకు కూడా కేవలం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఆ కేడర్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది కానీ ఈసారి టీడీపీ జెండాలు కూడా వారాహ యాత్రలోనూ అలాగే పవన్ కళ్యాణ్ సభలో కూడా కనిపించే అవకాశం ఉంది అంటారు అవునండి తప్పకుండా ఉంటుంది టీడీపీ యాత్రలో కూడా జనసేన ప్రాతినిధ్యం ఉంటుంది అలాగే వారాహయాత్రలో టీడీపీ ప్రాతినిధ్యం ఉంటుంది ఏ జిల్లా నుంచి అంటే కృష్ణా జిల్లా నుంచే ఉండే అవకాశం ఉందంటారా అరుణ్ ముందస్తుగా ప్రకటించింది వచ్చి కృష్ణా జిల్లా అన్నారండి ప్లాన్ మార్చుకునే ఆలోచన ఏం జరగలేదు అలాగే కొడాలి నాని ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి గుడివాడ అలాగే మచిలీపట్నం మిగిలినటువంటి ప్రాంతాలు పెడన ప్రాంతాల్లో కూడా వారయాత్ర సభలు ఉండే విధంగా కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది నిజంగానే అక్కడ సభలు ఉండే అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రులకు మంత్రులకు పవన్ కళ్యాణ్ ఈసారి గట్టిగా కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటారు మాజీ మంత్రులు మంత్రులు పైనుంచి చూడబడ్డారు లేదంటే గుడివాడ ఇవన్నీ ఏమైనా పక్క రాష్ట్రంలో ఉన్నాయా అండి మన రాష్ట్రంలోనే ఉన్నాయి పవన్ కళ్యాణ్ చెప్పండి నాయకులందరూ కూడా ఒక్కసారిగా వంటి కాల మీద నిల్చుకొని మరి విమర్శలు చేసే పరిస్థితి ఉంది కదా సో అలాంటి వారికి గట్టిగా ఏదైనా కౌంటర్ లాంటిది లేదంటే ఆన్సర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉందే అంటారా వర యాత్ర ఫోర్ లో వైసీపీ అధికారిలోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఒంటి కాల మీద నిలబడింది కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించే కదా ప్రజా సమస్యల కన్నా కూడా ఎక్కువ ప్రతిపక్షాలను విమర్శించడానికి నిలబడ్డారు వంటి ఇప్పుడు కొత్త ఉంది మళ్ళీ విధిగా అదే జరుగుతుంది మాకేం అభ్యంతరం లేదు దాని గురించి నాలుగున్నర ఏళ్ళుగా పడ్డాము చివరి ఆరు నెలలు పడలేమా సిద్ధమయ్యే ఉన్నాము వరహయాత్ర ఎవరైతే ఇప్పటి వరకు ఎగుర పడ్డారో వాళ్ళ ఏరియాలో అన్ని ఏరియాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ జరుగుతుంది డెఫినెట్ గా వాళ్ళు ఇప్పటి వరకు చేసిన అసమర్థ పాలన ప్రజలకు చేయాల్సినవి ఏంటివి వాళ్ళ బాధ్యతలు ఏంటి ప్రతి ఒక్కటి గుర్తు చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఈసారి వాళ్ళు నిలబడితే ప్రజలకు గుర్తుండాలి వీళ్ళు ఎంత అసమర్థులు ఉన్న విషయం అది డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ప్రజలకు చేరింది అలాగే లోకేష్ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది రీసెంట్గానే చంద్రబాబుకు ప్రాణహాని ఉంది అక్కడ చంద్రబాబును చంపేందుకు కుట్ర పన్నుతున్నారు ఇప్పటికే అక్కడ దోమల సమస్య కూడా ఉంది ఆ దోమల బెడద కూడా ఉంది ఆల్రెడీ డెంగ్యూ వ్యాధితో ఒక వ్యక్తి కూడా రిమాండ్ ఖైదీ కూడా చనిపోయారు అనేటువంటి అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు నిజంగానే అలాంటి పరిస్థితి ఉన్న ఉందంటారు జనసేన పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది లోకేష్ చేసినటువంటి ఆరోపణల మీద ఇవాళ ఆల్రెడీ అంటే న్యూస్ ఆల్రెడీ చూసామండి పంతొమ్మిదేళ్ల యువకుడు డెంగ్యూ వ్యాప్తితో అదే జైల్లో పక్కన గదుల్లోనే చనిపోయాడు అని చెప్పేసి అట్లాంటి పరిస్థితుల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచడం అట్లాంటి జైల్లో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు ఆరోగ్యకరమైన పరిస్థితులు కల్పించకుండా చేయడం అనేది నిజంగానే ఆయన్ని మానసికంగా శారీరకంగా బలహీనపరచాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారని చెప్పేసి అయితే మాకు అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా రాబోయే ఎలక్షన్స్ కి ఆయన అంత బలంగానూ అంత పీస్ఫుల్ గాను వర్క్ చేయకూడదు అలా వర్క్ చేస్తే వైసీపీ ఓటం అనేది ఖాయమవుతుంది కాబట్టి ఆయన మానసికంగా బలహీనపరిచి శారీరకంగా కూడా బలహీనపరిస్తే ఎఫెక్టివ్ గా ఎలక్షన్ లో ఆయన ప్రభావం చూపించలేరు అని చెప్పేసి వాంటెడ్ గా చేస్తున్నారు వైసీపీ విషయాన్ని క్లియర్ గా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఒక విఐపి ట్రేంజ్ ట్రీట్మెంట్ అనేది అందుకున్న వ్యక్తి ఆయన ఆయనతో పాటు పక్క గదుల్లో ఉన్న ఖైదీలు కూడా తర్వాత బయటకు వచ్చాక ఆయన జరిగిన ఆ లాంఛనాలు ఎలా జరిగాయని చెప్పేసి చెప్పిన విషయం సౌకర్యాలు ఎలా ఉన్నాయని మనందరికి తెలిసిన విషయమే అట్లాంటప్పుడు అప్పుడు అతను ముఖ్యమంత్రి కూడా కాలేదు జగన్మోహన్ రెడ్డి కేవలం ఎంపీ మాత్రమే అట్లాంటి వ్యక్తి కల్పించిన సౌకర్యాలు ఇప్పుడు జగన్మోహన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఒక పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఎంతో సీనియారిటీ ఉన్న వ్యక్తి ఆయనకి అట్లాంటి పరిస్థితులను కల్పించకుండా నార్మల్ ఖైదీల్లాగా ట్రీట్ చేస్తూ ఇబ్బందికర పరిస్థితులను క్రియేట్ చేయడం ఏంటంటే ఆయన ఖచ్చితంగా బలహీనపరచాలి ప్రాణాల మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నారు అలాగే ఇటీవల కాలంలో అంటే చంద్రబాబు అరెస్టు తర్వాత బాలకృష్ణ చాలా కీలకంగా మారారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి నా నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు ఇవాళ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆయన చాలా లీడ్ చేసినటువంటి పరిస్థితి అలాగే కొంతమంది మంత్రులు మాజీ మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కళాకారులను ఇది అవమానించినట్టుగా అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఈ కాంబినేషన్ని చూస్తారని ఎవరు కూడా ఊహించలేదు కానీ ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ మీద బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఏ విధంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అంటారు కాంబినేషన్ అనేది పొత్తుల్లో రాజకీయాల్లో ఏదైనా సరే జరగచ్చు అనేది మనం ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాం సార్ సినీ రంగానికి సంబంధించిన కళాకారులను మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన టీం అవమానిస్తూనే ఉన్నారు మనకు ఆ విషయం తెలిసిన విషయమే ఎందుకంటే సాక్షాత్తు చిరంజీవి గారితోనే చేతులు దండం పెట్టించుకునే పరిస్థితిని తీసుకొచ్చుకొని తెచ్చింది కాక ఆ వీడియోని మాత్రమే బయటకు వదిలి మీకు ఎంత పెద్ద హీరో అయినా ఉండొచ్చు బట్ నా ముందు వాళ్ళ పరిస్థితి ఇది అని చెప్పేసి బయట ప్రపంచానికి తెలిసేలాగా చేసి ఒక రాక్షస పైసాచిక ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి చూపించుకున్నాడు మనందరికీ ఆయనకి మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీ అంటే చాలా చిన్న చూపు ఉంది ఇవాళ ఆ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా మరొకసారి వైసీపీ పార్టీ వాళ్ళు బయట పెట్టుకున్నారు పెద్ద తరహాగా బాలకృష్ణ గారు వ్యవహరించడం అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు పార్టీని పెద్ద దిక్కితే నడిపింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఆఫ్టర్ ఎన్టీఆర్ గారు తర్వాత ఇప్పుడు మళ్ళీ పార్టీలో లోకేష్ గారికి పగ్గాలు కొంతవరకు అప్పచెప్పినప్పటికీ కూడా ఆయన అనుభవం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని పార్టీలో ఉన్న సమస్యల్ని సెటిల్ చేసుకోవడానికి కొంత కొంతవరకు వెనకడుగు వేయొచ్చు ఆయనకున్న అనుభవం రీత్యా అందువల్ల ఇప్పుడు బాలకృష్ణ గారు ఆయన అప్పటి నుంచో హిందూపురం ఎమ్మెల్యే కొనసాగుతున్నారు పార్టీలో సీనియర్ నాయకులు కింద ఉన్నారు అట్లాగే ఎన్టీఆర్ గారు వారసుడిగా కూర ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన కలుగు చేసుకొని ఇప్పుడు ఆయన పెద్ద దిక్కుగా వ్యవహరించడం అనేది సబబైన విషయమే అందులో కొత్త ఏమీ లేదు అలాగే జరగాలి కూడా ఎందుకంటే ఆ రాజు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే పక్క నుంచి వెనుపోటుదారులు ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ చూపిస్తారు అట్లాంటి పరిస్థితుల్లో ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా అవసరం ఆ ఇనిషియేషన్ వాళ్ళ వాళ్ళు బాలకృష్ణ గారు తీసుకున్నారు కాబట్టి పార్టీలు ఎలాంటి అసంతృప్తి జ్వాలలు రగలకుండా ఈ విషయంలో ఆ ఇద్దరు ఎవరైతే కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఇద్దరు ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో కూటమిలో కూడా వీళ్ళిద్దరు ఆ క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీని విజయ తీరాల వైపు తీసుకెళ్ళడానికి అయితే ముందు పెడతారు సార్ అంటే పొత్తులు ఓకే కావడానికి బాలకృష్ణ కూడా ఒక కీ రోల్ ప్లే చేశారని అనుకోవచ్చా ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి బాలకృష్ణకి ఇద్దరి మధ్య ఒక మంచి సంబంధాలు కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇద్దరు కూడా ఒక షోని కూడా సక్సెస్ఫుల్గా చేశారు అన్స్టాపబుల్ షోని సో అలాంటి ఒక మైత్రి సంబంధంతో ఇవాళ ఆ పొత్తును కూడా ఓకే చేయించారనుకోవచ్చు ముందు ముందు కూడా బాలకృష్ణతో అలాంటి రిలేషన్నే కంటిన్యూ చేసి రేపు టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి విజయానికి కూడా కృషి చేసేటువంటి అవకాశం ఉందండి ఈ రెండు కాంబినేషన్స్ ఇద్దరు కూడా పొత్తులు కుదిరేలాగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్ బాలకృష్ణ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు పొత్తులు కంపల్సరిగా ఫిక్స్ చేసుకోవడానికి కారణమైన ప్రధానమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వల్లే వాళ్ళ పొత్తు కన్ఫర్మ్ అయింది ఆ స మైత్రి అంటే ఇండస్ట్రీ అన్నాక వాళ్ళకి ఎప్పుడు సత్సంబంధాలు ఉంటాయి అలాగే రాజకీయం అన్నాక శాశ్వతంగా శత్రులు శత్రువులు ఉండరు మిత్రులు ఉండరు పైగా ఏంటంటే ఇప్పుడు ఏర్పడ్డ పొత్తు ప్రధానంగా జనసేన పార్టీ వ్యూ పాయింట్ లో చెప్పాలి అంటే ఇది ప్రజలకు అవసరమైన పొత్తు వాళ్ళ రాష్ట్రానికి అవసరమైన పొత్తు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారండి దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయినా సరే అలాగే ఫైనల్ గా మహిళా బిల్లును ఆల్రెడీ పార్లమెంట్ లో బిల్ పాస్ అయింది ఇప్పుడు రాజ్యసభలో కూడా బిల్ పాస్ అయిపోతుంది సో ఒక మహిళా నేతగా దీన్ని మీరు ఏ విధంగా అభివర్ణిస్తారు ఇప్పటివరకు వరకు ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని చెప్పేసి మాటలకి ప్రసంగాలకి పరిమితమైన ఒక విధానం ఏదైతే ఉంది వాళ్ళది కార్యరూపం దాల్చి నిజంగానే మహిళలకు పెద్దపేట వేయడం అనేది ఇది మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి ప్రత్యేకించి ఈ విషయంలో మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే నాలుగైదు సార్లు రిజెక్ట్ అయిన బిల్లులు కూడా ధైర్యంగా నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ముప్పై మూడు పర్సెంట్ మహిళా రిజర్వేషన్ అమలు చేస్తాను అని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనకున్న మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని మహిళలు ఏ విధంగా తమ నాయకత్వాన్ని సమాజం కోసం వినియోగించగలరు అని ఆయన నమ్మే విధానాన్ని ఆయన ముందుగానే బయట పెట్టుకున్నారు ఇన్నాళ్ళు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ముప్పై ఏళ్ళుగా ఇరవై ఏడు ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని వాళ్ళు నిజంగానే కార్యరూపం దాల్చడం అనేది రాజకీయాల్లో ఉన్న మహిళలుగా మాకెంతో ఎంతో సంతోషకరమైన ఇప్పటి ఇప్పటివరకు మేల్ డామినేషన్ ఎక్కువ ఉండడం మూలంగా అతి కొద్ది మంది మహిళలు మాత్రమే రాజకీయంగా తమ ప్రభావాన్ని చూపుకోగలిగారు మిగతా వాళ్ళందరూ రబ్బర్ స్టాంపుల కింద మిగిలిపోయారు మన తానేటి వంతి లాగా ఇంకో ఇంకా మహిళా నాయకురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా కొంతమంది మాత్రమే వాళ్ళ ప్రభావాన్ని సమాజం మీద చూపగలిగారు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది మహిళా లోకం రా చట్టసభలో ఉండడం మూలంగా తమదైన ముద్ర ఆ దేశ భవిష్యత్తు మీద రాష్ట్ర భవిష్యత్తు మీద చూపగలరని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను ఈ బిల్లు ఆచరణలోకి రావడానికి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు టైం పట్టేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు అయితే ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి జనసేన పార్టీ నుంచి ఇప్పటికిప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో ముప్పై మూడు శాతం మహిళలకు సీట్లు కేటాయించే పరిస్థితి ఏమైనా జరిగింది అంటారు పార్టీ పరంగా నిర్ణయం అనేది ముప్పై మూడు పర్సెంట్ ఇప్పటి నుంచే ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఇప్పటివరకు దానికి సంబంధించిన చర్చలేమీ జరగలేదండి పైగా ఆల్రెడీ పొత్తు కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇప్పుడు సీట్లు సర్దుబాట్లు అనేవి ఇరు పార్టీల నిర్ణయాల మేరకే జరుగుతాయి దాంట్లో మహిళలు ఉండొచ్చు పురుషులు ఉండొచ్చు ఈ రెండు పార్టీలు ఏ పార్టీ వాళ్ళు ఉంటారు ఇందులో మన రిజర్వేషన్లు ఉంటాయి ఇవన్నీ ఆల్రెడీ సీట్లు కన్ఫర్మేషన్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే మాట్లాడుకుంటారు బట్ అధికారంలోకి కంటూ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దీన్ని స్టేట్ లో అమలు పరిచే దిశగానే తీసుకెళ్తాను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేది రెండు వేల ఇరవై ఏడు నుంచి అమల్లో వచ్చింది అన్నారు ఇరవై తొమ్మిది కాదు ఇరవై ఏడు కన్నా ముందే రాష్ట్రంలో ఆ విషయాన్ని ముందస్తుగానే దాని మీద దృష్టి పెట్టి అమలు పరిచే విధానం అయితే నాకు తెలిసి డెఫినెట్ గా ఉంటుందండి ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే ప్రకటించారు కాబట్టి మా అధ్యక్షులు సో ఫైనల్ గా జనసేన పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు యాత్ర ఫోర్ ఎప్పటి నుంచి ఉండబోతుంది ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంది ఎన్ని నియోజకవర్గాల్లో కొనసాగే అవకాశం ఉన్నట్టుగా ఆ సమాచారాన్ని మా ద్వారా వివరించే ప్రయత్నం చేస్తారా లేదండి ముందస్తుగా ఏర్పాటు చేసిన రూట్ మ్యాప్ దానికి సంబంధించిన వివరాలు ఏదైతే గతంలో అమనిగడ్డ నుంచి అని చెప్పేసి అన్నారు దానిలో మార్పులు జరిగినట్లుగా ఇప్పటివరకు మాకు మళ్ళీ ఎలాంటి సమాచారము లేదు క్లియర్ గా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని ఈ రోజు వరకు కూడా ఉన్న ఆ అందరికి ఉన్న సమాచారం నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఈ యాత్ర మళ్ళీ స్టార్ట్ అవుతుందండి కారణం ఓన్లీ సమన్వయ కమిటీలు వేయడం గురించి మాత్రమే పోస్ట్ పోన్ చేశారు అంతే వేరే ఇంకే కారణం లేదు అవని పాటుగా ఏ నియోజకవర్గాల్లో యాత్ర ఉండే అవకాశం ఉంది అంటారు చుట్టుపక్కల మొత్తం ఆరు నియోజకవర్గాలు ప్రకటించారండి అమరిగడ్డ చుట్టుపక్కల మొత్తం ఆరు నియోజకవర్గాలు దానిలో ఏమన్నా మళ్ళీ నాయకులు సన్నద్ధంగా లేకపోతే ఇరు పార్టీల నుంచి ఒకటి రెండు నియోజకవర్గాలు మార్పులు జరగచ్చు రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు చెప్తున్నట్టుగా వచ్చే నెల మొదటి వారంలోనే వారహయాత్ర ఫోర్ ఉండబోతుంది అయితే ఇప్పటికే కృష్ణా జిల్లాలోని అవనిగడ్డతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరు నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఉండబోతున్నట్టుగా ఆమె చెప్తున్నారు అలాగే టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయ కమిటీలను వేసుకోవడం కోసమే ఈ యాత్రని వాయిదా వేసినట్టుగా తాత్కాలికంగా జాప్యం జరుగుతున్నట్టుగా ఆమె చెప్తున్నారు ఖచ్చితంగా టీడీపీకి సంబంధించినటువంటి ఈ యాత్ర కొనసాగబోతుంది అలాగే ఎప్పటికీ చంద్రబాబుకు సంబంధించినటువంటి కేసుల విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల దృష్టికి తీసుకోబోతున్నారు ఇప్పటికే అమిత్ షా అపాయింట్మెంట్ కూడా ఆయన కోరినట్టుగా ఆమె చెప్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా జనసేన టీడీపీ రెండు పార్టీలు కూడా కలిసి పోరాడతాయని అలాగే పొత్తుల విషయంపై ఒక క్లారిటీ వచ్చినప్పటికీ కూడా సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు త్వరలోనే పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ బాలకృష్ణ కూడా వీరిద్దరు కూడా భేటీ అయ్యి సమన్వయ కమిటీలను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే దానిపైన కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా రాయపట్టారు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్